చాలా పాతకాలం నాటి వంట అండి ఇది ట్రెడిషనల్ పెద్దవాళ్ళకి అది పూజ చేసేటప్పుడు కంపల్సరీ మా వైపు అది ఈ డిష్ తప్పకుండా చేస్తారు కడి ఫులోరి ఓకే సో కడి ఫులోరి తయారు చేసుకుందాం బట్ అన్నిటికన్నా ముందు ఏమేం ఇంగ్రీడియన్స్ కావాలి మనకు చూసేద్దాం నాన్ పెట్టుకున్న గోధుమ పిండి అండి ఇది ఫ్రై చేయడానికి ఆయిల్ పెరుగు శనగపిండి కారం పసుపు ఆవాలు జీలకర్ర కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ఓకే సో కడి ఫ్లోరి ప్రిపేర్ చేసుకోవడానికి ఇవి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఇంకా స్టార్ట్ చేసుదామా మరి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం ఆయిల్ పెట్టుకుందామండి ఓకే తప్పకుండా అది అవుతూ ఉంటే మిగతా ప్రాసెస్ చేసేద్దాం చేసేద్దాం ఇది ఇక్కడ ఆయిల్ పెట్టుకుందాం ఇక్కడ పెట్టుకుందాం పెరుగుండి ఫస్ట్ స్పూన్ తీసుకుంటున్నాను ఓకే దీంట్లో కొంచెం శనగపిండి అండి ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అండి తర్వాత ఇది కారం సాల్ట్ అండి కొంచెం కొత్తిమీర అండి ఇది మంచి మిక్స్ చేసుకోవాలండి ఇది కడి పెరుగు శనగపిండి అండి ఇది ఓకే ఇందులో కొంచెం వాటర్ వేసుకొని పాన్ అయితే ఇది హీట్ అయిపోయింది ఆయిల్ వేసేద్దాం దీన్ని మనం పెరుగును మంచిగా గిలకట్టుకోవాలి ఓకే శనగపిండి పెరుగు అన్నీ కూడా ఈవెన్ గా కలవడానికి చేస్తున్నానండి ఇది సరిపోతుంది దీంట్లో మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వాటర్ పోసుకోవాలండి కడి కోసం ఈ కడిని పోపేసుకుంటున్నామండి ఓకే కొంచెమే ఆయిల్ పడుతుంది దానికి ఆయిల్ కొంచెం వేడి కావాలి ఫస్ట్ కొంచెం జీలకర్ర ఆవాలు అండి ఓకే నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు ఇది మనం బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవును ఇది పెరుగును శనగపిండి యా ఒక్క ఉంగరం రావాలండి ఆ లోపు మనకు ఆయిల్ వేడైపోయింది కదా పులోరి వేసుకోవాలండి ఇది అటు ఇది ఇటు షిఫ్ట్ చేసేద్దామా యా ష్యూర్ ఇది ఒక్కసారి కలపాలండి కడిని తప్పకుండా అండి హెల్ప్ చేయాలి హెల్ప్ ఏంటండి నేనే వంటలు చేస్తా ఇది మనం పులోరి వేసుకుందాం అండి ఓకే చిన్న చిన్నగా ఇలా పులోరి వేసుకోవాలండి ఇది ఆయిల్ మంచి వేడైందండి అవునా మంచిగా వస్తున్నాయి పులోరిని కడిలో వేయాలండి ఓకే బౌల్ తీసుకున్నానండి ఇది షార్ట్ కోసం కడిలో డిష్ వేసేసి
సాయిశ్రీ గారు కడి ఫులోరి రెడీ అండి ఒకసారి టేస్ట్ చేసి చూపండి ఎలా ఉందో తప్పకుండా అసలు చూస్తున్నారు కదా కడి ఫులోరి ఈజ్ రెడీ అండ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి కడి ఫులోరి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి పేస్ట్ పెరుగు శనగపిండి ఆవాలు జీలకర్ర పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర నూనె కడి ఫులోరి తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మరో స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి వేడెక్కిన నూనెలో పోపు దినుసులు అలాగే మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ముందుగా వేడి చేసుకున్న నూనెలో ఫులోరి మిశ్రమాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి ఫ్రై అయిన ఫులోరీలని శనగపిండి మిశ్రమంలో వేసుకోవాలి అంతే కడి ఫులోరి రెడీ